అయితే నమస్తే కాక నమస్తే ఏ ఊరు మనది బోల్చం తానూరు మండల్ బోల్సా విలేజ్ అచ్చా ఇప్పుడు ఇది ఎంత ఎన్ని ఎకరం లేచినవి ఇది నువ్వు ఇది ఒక దేడ్ ఎకరం ఉన్నది దేడ్ ఎకరం ఉన్నదా అచ్చా ఎప్పుడు వేసినావు ఇది మొలకెళ్ళింది ఎన్ని రోజులు ఆయేసి సంక్రాంతి అయినా ఐదారు రోజులకి వేసిన సంక్రాంతి అయిన ఐదారు రోజులకి వేసినావు ఎన్ని వేసిన ఎన్ని రోజులకి వెళ్తాది మొలక ఎనిమిది రోజులు ఆరా ఎనిమిది రోజులకు మొలకెళ్తాది ఇది పంట మనకు మొత్తం కంప్లీట్ కావాలంటే ఎన్ని నెలల్లో మూడు నెలల్లో మొత్తం పంట వచ్చేస్తుంది అచ్చా ఇప్పుడు మీరు ఇట్లా ఏమైనా మంది వేసిండు అడుగు ఎంత డిఏపిను బ్యాగ్ వేసిండు డిఏపి వేసిండ్ అచ్చా ఈ సరీలు మంచిగా ఏమిటితో కొట్టిన సరీలు ఇవి గుంటుక్కు పేలక కట్టేసి కొట్టిండ్లు గుంటక్కు ఇట్లా కొట్టేసి ఇక నీళ్లు పెట్టుకుంటా చల్లిన్లా సల్లుకుంటా నీళ్ళు కొట్టే నీళ్ళు పెడతారు మనం ముంగట చల్లుడు ఎంకెరీ నీరు పెట్టుడు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏమైనా మందు పోయి పడతాది దీనికి పోయే పడతుంది ఇంకో పారి పోయా పడతది ఏది పోయాలా యూరియా ఆరు డిఏపి రెండు కలిపి పోయాలా యూరియా డిఏపి రెండు కలిపి పోయాలా అది ఒక బ్యాగ్ ఇది ఒక బ్యాగ్ ఆ స్ప్రే ఏమైనా తీసుకొడుతుంది అది తీసుకున్నా పడతుంది కదా మందు కొడతది పెంచుడు మనము పెంచేందుకు మళ్ళీ పురుగు పడుతుంది పురుగుదొకటి ఒకటి స్ప్రే ఒకసారి తీసుకోలేదు సార్ ఏ పురుగు అంతే అవసరం ఉండదు కానీ పెంచడానికి అయితే ఒకట ముందు అచ్చా అచ్చ ఇక మూడు పంట వెళ్ళిపోతే ఇక మళ్ళా ఎకరానికి ఎంత కుంటలు అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఒక నాలుగు కుంటలు అయ్యి మంచిగా దిగుబడిస్తే మంచిగా దిగుబడిస్తే నాలుగు కుంటలు ఎట్లున్నది రేటు మార్కెట్ రేట్ ఎంత ఉన్నది ఇప్పుడు మన క్వింటల్కుంటా అదైతే బరాబర్ అవు కదా మన పంట రాకముందు పత్తి కూడా తొమ్మిది వేల తొమ్మిది వేలన్నర ఉండే ఇప్పుడు వేలకి వచ్చింది అవు కాక ఇక అట్లున్నది రైతుల పరిస్థితి ఆహా కానీ నార్మల్గా పదివేలు పన్నెండు వేలు అయితే ఉంటది ఉంటది దిగిపోతుంది అన్న చెప్పదారం ఇప్పుడు ఉంటది పదిహేను ఉన్నది పదకొండు ఉంటది అచ్చా అచ్చా అయితే ఇదే కాక నువ్వు బ్యాగ్ బ్యాగు ఇదే బ్యాగ్ అవునా వెస్టర్న్ లెవెన్ అనే బ్యాగ్ అయితే ఈ కాకైతే వేయడం జరిగింది ఆ అయితే నీరుడు బిదే వేసినావా ఏ దేశం నీరుడు అయ్యారు కొంచెం ముందు వేసింటే ఒక ఆహా ఎన్ని సంవత్సరాల నుంచి వేయట్టు నువ్వు పంటను ఇది రెండు మార్ట్లు వేసిన రెండు మార్ట్లు వేసినావు మంచి అనిపించింది ఇంకేసినావు అచ్చా ఎక్కడ నీళ్ళు తలగా దీనికి మన భూమి ఉంటే మంచి భూమి ఎన్నిసార్లు తరుగుతాయి ఎన్ని సార్లు ఎన్ని తడులు ఇవ్వబడుతుంది ఐదు ఆరు ఐదు ఆరు అయితే ఇవ్వబడుతుంది ఈ భూమికి అచ్చా ఇది నల్లగా ఉన్నది కొంచెం 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 భూమి ఇల్లు ఏముండే ముందు సోయండి అని ఉండే పత్తి తీసేసి నువ్వు వేసినావు అచ్చా ఓకే ఓకే ఎంత కాక మరి పత్తి ప్రతి మేనత్ కాలేదు వర్షకాలం వర్షాలు బెక్కుండే ఎక్కడ చూస్తుడు ఇంటి ఎక్కడ ఓకే పని మే అచ్చా ఓకే కాకా థ్యాంక్ యూ కాక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మనలో